రాధ మనోహర్ దాస్ గారికి పిలుచుకొని చక్కగా ఇంటర్వ్యూస్ ఇచ్చి ప్రగల్భాలను పలికించి విమర్శ చేయించి అవతల వ్యక్తి యొక్క మనోభావాలను దెబ్బ విధంగా వాళ్ళు స్క్రిప్టులు రాయించి ఎంతోమందికి బాధ పెట్టే విధంగా ఎంతోమంది మధ్య గొడవలు పెట్టే విధంగా మతాల మధ్య కులాల మధ్య రెచ్చగొట్టే మాటలను పలికించి ఈరోజు గొడవలు పెట్టించే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉపయోగపడుతున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయి కాబట్టి దేవుని బిడలారా మనం ప్రత్యేకంగా రాధా మనోహర్ దాస్ గారికి మనం రీకౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఇది పన్నాగముతో కూడిన పన్నాగముతో పక్క ప్లానింగ్తో కూడిన పనులాలు చేస్తున్నారు ఎందుకంటే ఆయనకి పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వాస్తవానికి ఇప్పుడు ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినంత మాత్రాన సమాజానికి ఉపయోగపడుతున్న మాటలు ఏం మనకు తెలుస్తుంది ఏమీ లేదు కేవలము క్రైస్తవ్యం మీద ముస్లిం సహోదరుల మధ్య రెచ్చగొట్టే మాటలను ఆయన నోటి నుండి వెలువడించే ప్రయత్నం చేస్తున్నారు తన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎదుటి వారిని గాయపరిచినట్లుగా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేటట్టుగా ఉండటం వలన అక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టి లేనిపోని గొడవలను సృష్టించే విధంగా ఉంది కాబట్టి ఆయనకి మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మన పని మనం చూసుకుంటూ మనం ముందుకెళ్ళిపోవడం చాలా ప్రయోజనం అని నేను ప్రేమపూర్వకంగా అంత క్రైస్తవ సమాజానికి నేను చెప్పటం జరుగుతుంది ఎందుకు అంటే మనం కౌంటర్ ఇవ్వటం వలన అక్కడ మనం ఏదో అవతల వ్యక్తిని బాధ పెట్టినట్టుగా కానీ అవతల వ్యక్తిని కించపరిచినట్టు కానీ అలా ఫీల్ అవుతున్నారు కానీ వాస్తవానికి వాళ్ళు చెప్పిన విషయాలు అది సరికాదు అన్న ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం కానీ అవతల వ్యక్తికి ఇది చాలా విర ైటీగా అనిపిస్తుంది మనం అలా అనటం వలన అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుగా ఉంది కాబట్టి దయచేసి మనం ఆయన చెబుతున్న మాటలను మన మౌనంగా వింటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా మేలు అని ప్రేమపూర్వకంగా నేను మన యొక్క క్రైస్తవ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రేమైన వర్లారా వారు సోషల్ మీడియాను వాడుకొని వారు గొడవలను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారికి ఏంటంటే గొడవలు పుట్టాలి వారికి వ్యూస్ కావాలి వారికి పబ్లిసిటీ కావాలి తప్ప ఒకరు ఒకరు గొడవపడటం వలన జరిగే నష్టం ఏంటి అన్న ఆలోచన వారికి లేకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి అందరూ దయచేసి అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా ఈ మనవి అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను